అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై బ్లాగ్స్. నేను మీ కిరణ్ మయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఈరోజు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లోకి వెల్కమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నిన్న అనుకోకుండా వర్షం పడింది. మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేశాము. మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వర్షం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరేమో కదండి. నేను అంతే. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నాకు వర్షంలో తడవడం అంటే బాగా ఇష్టపడేదాన్ని. నాకు మళ్ళీ అవకాశం రాలేదండి. అప్పుడెప్పుడు ఇంటర్లో తడిచాను. వర్షం పడ్డ ప్రతిసారి నాకు అనిపించేది అబ్బా తడవాలి అని. కానీ అవకాశం మనకు లేదు కదండి. ఇండిపెండెంట్ హౌస్ కాదు, రెంటెడ్ హౌస్లో ఉంటాము, అందరు చూస్తుంటారు. కానీ ప్రజెంట్ మేమున్న ఇల్లు మాత్రం ఇండిపెండెంట్ హౌస్, రెంటెడే. కాకపోతే బ్యాక్ సైడ్ ఉంటాము కాబట్టి నాకు నిన్న అవకాశాన్ని అసలు వదులుకోదలుచుకోలేదు. ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట. ఇంకా నిన్న నేను బాగా తడిచాను. నేనే కాదు, మా పిల్లలు ఇద్దరు, నా భర్త, అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశామన్నమాట వర్షంలో. ఫ్రెండ్స్, మనకు జీవితం చాలా చిన్నది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను అసలు కోల్పోవద్దు. ఇంతకుముందు అయితే నేను ఎవరేమనుకుంటారో, నేను ఇలా చేస్తానుకొని ఆలోచించేదాన్ని. కానీ నా జీవితం, నా ఇష్టం, నా పిల్లలతో, నా భర్తతో నేను ఎలాగైనా ఉండొచ్చు అని నాకు అనిపించి ఇప్పటి నుండి నేను కూడా మారిపోయాను. మన ఇష్టాలని ఎవరి కోసమో వదులుకోవద్దు. మన చిన్న చిన్న ఆనందాలను అస్సలు కోల్పోవద్దు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇలాంటి ఆనందాలు మనకు రావండి. మనకు ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా మన పిల్లలతో, భర్తతో ఎంజాయ్మెంట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. మీరు మాత్రం ఇలాంటి అవకాశం వస్తే అస్సలు కోల్పోవద్దు. మీ ఇష్టాలను అస్సలు అంచుకోవద్దు. ఒకరి కోసం హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, నిన్న వర్షం పడ్డ కొద్దిసేపైనా కూడా బాగా పడింది. గాలి, వర్షం రెండు కలిసాయన్నమాట. బాగా పడింది. పడ్డ కొద్దిసేపైనా కూడా చాలా నీళ్ళు వచ్చాయి. చూడండి, గాలికి చెట్లు ఎంత గట్టిగా ఊగుతున్నాయో. బాగా పడింది వర్షం. కొద్దిసేపు అయినా కూడా గాలి, వర్షం మిక్స్ అయిపోయి పడ్డాయి అన్నమాట. ఫ్రెండ్స్, మాకు కూడా ఊర్లో ఇంటి వెనక ఇలా చెట్లతో ఓపెన్ ప్లేస్ ఉండేది. వర్షం వస్తే చాలు, పిచ్చి పిచ్చిగా ఎగిరేది. ఈ నిన్న కూడా మేము అసలు పిచ్చి పిచ్చిగా ఎగిరామన్నమాట. కానీ నేను అన్ని క్లిప్స్ వేయట్లేదు, కొన్ని మాత్రమే వేస్తున్నాను. ఎన్నేళ్ల నుండో వర్షంలో తడవాలి అనే కోరిక నణుచుకున్నాను. నిన్నటితో నెరవేర్చుకున్నాను నేను. నాలాగా మీకు కూడా వర్షంలో తడవాలని ఉంటే ఈసారి వర్షం వచ్చినప్పుడు కంపల్సరీ తడవండి, ఎంజాయ్ చేయండి. చిన్నప్పుడు వర్షం పడితే ఇట్లా చేసేదన్నమాట చెట్ల కింద మేము. అది మా పిల్లలకు చూపించాను. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వర్షం పడినప్పుడు మనకు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. ఇంకా నాకు ఎవరు చేసి పెడతారు, నాది నేనే చేసుకోవాలి, మనకు మనమే అన్నమాట. అందుకే నేను ఆలు బజ్జి చేశాను, వేడివేడిగా తిన్నాము. చిన్నప్పుడు ఊర్లో మా అమ్మ కూడా వర్షం పడితే వేడివేడిగా పకోడీ కానీ మిర్చి బజ్జీ కానీ ఏదో ఒకటి చేసేదన్నమాట. నేను నిన్న మా పిల్లల కోసం ఆలు బజ్జీ చేశానన్నమాట. నాకెందుకో ఈ మధ్య బాగా నా బాల్యం గుర్తొస్తుంది. నాకైనా అందరికీ అనిపిస్తుందా నాకు తెలియట్లేదు, కానీ బాగా గుర్తొస్తుంది అన్నమాట. ఊరికి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి అని. కానీ అందరి పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడో ఉన్నారు. కనీసం ఒక్కసారి కలుద్దామన్నా అవ్వట్లేదు. అనుకోకుండా కలవడమే అవుతుంది.
బాల్యం బాగా గుర్తొస్తుంది. మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఆడుకోవాలనుకోవడం అలా అనిపిస్తుంది. నాకేనో మరి ఎందుకో తెలియదు. నిన్న మాత్రం అసలు నేను చిన్నపిల్లనే అయిపోయానన్నమాట. బాగా ఆడుకున్నాను పిల్లలతో, మా వారితో. అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. చిన్నప్పుడు మా అమ్మ పిండి వంటలు చేస్తూ ఉంటే మా అమ్మ పక్కనే ఉండి స్టవ్ దగ్గర వేడివేడిగా తీసుకొని వెంట వెంటనే తినేదన్నమాట. సేమ్ మా ఇద్దరు పిల్లలు అంతే. మా పెద్ద బాబు, మా రెండో బాబు, అన్నయ్య, తమ్ముడు ఇద్దరు పక్కనే ఉంటారు స్టవ్ దగ్గరే. అసలు పక్కనే నిల్చొని అయిందా అయిందా అంటూ ఉంటారన్నమాట. సేమ్ నేను చిన్నప్పుడు ఎలా చేశానో మా అమ్మ దగ్గర ఉండి మా పిల్లలు ఇద్దరు కూడా నా దగ్గరే ఉండి అయిందా అనేసి వెంటనే వేడివేడిగా తింటారన్నమాట. సో ఇలా మేము ఆలు బజ్జీలు వర్షం పడ్డ తర్వాత వేడివేడిగా వేసుకొని తిన్నాము. తర్వాత వేడివేడి కాఫీ తాగాము. ఇంతకుముందు మేము కాఫీ టీలు ఎక్కువగా తాగేవాళ్ళం కాదు. అసలు కంపల్సరీ అనేది ఉండకపోయేది. ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగేది, కానీ ఇప్పుడు మాత్రం ఏంటో మరి బాగా తాగేస్తున్నాము. లాక్డౌన్ టైంలో కాఫీ ఎక్కువ తాగుతున్నాము. మీరంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి లాక్డౌన్. ఏమో అండి, కొంతమందికి ఎంజాయ్, కొంతమందికి పాపం టైంకి ఫుడ్ కూడా దొరకట్లేదు. మీరు ఎవరికైనా డొనేట్ చేశారా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో? నేనైతే డొనేట్ చేశానండి అమౌంట్, కొంచెం నాకున్నంతలో నేను చేశాను. మేము కాఫీ తాగుతుంటే మా పిల్లలు ఇద్దరు కూడా మాకు కావాలని తాగారు. ఇంకా పిల్లలకన్నా ఎక్కువ ఏముంది చెప్పండి, వాళ్ళకి ఇస్తూ ఇంకా మేము కూడా తాగేసామన్నమాట. ఇలా నిన్న మాకు వర్షం పడ్డ రోజు ఆలు బజ్జీ వేడివేడిగా తినేసి వేడివేడి కాఫీ తాగి చల్లగా వర్షంలో తడిచి బాగా ఎంజాయ్ చేశాము. జస్ట్ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కిరణ్ మై.